రాజకీయాలకు కులాలకు లింకు ఉండదు అంటే ఎవరైనా నమ్ముతారా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు కులాలకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా రాజకీయాల్లో కులాలకు గుర్తింపు ఇవ్వకపోయినా ఆ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉంటుందా అంటే సమాధానం చెప్పగలరా ఖచ్చితంగా కులాలు సంబంధించి కులాలకు ఇచ్చే ప్రాధాన్యతకు సంబంధించి ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే సరైన నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు అందుకే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఉంటుంది లేదంటే తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటుంది వేరే రాష్ట్రాల్లో ఉండదు అనుకోవడం కూడా పొరపాటే ప్రతి చోట అక్కడున్న కులాలకు సంబంధించి ఆ రా ఆ రాజకీయ నాయకులు ఆ పార్టీ అక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అయితే కాస్త అంతా ఆంధ్రప్రదేశ్లో అది ఎక్కువ ఉండొచ్చేమో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అలాగని చెప్పి పూర్తిగా ఉండదు అనుకోవడానికి లేదు ఇది ఎప్పటినుంచో వస్తుంది ఎన్టీఆర్ గారి హయాంలోంచి రాజు రాజీవ్ గాంధీ హయాంలోంచి ఇందిరాగాంధీ గారి హయాంలోంచి ఎప్పటి నుంచో కూడా ఈ కులాల సమీకరణ రాజకీయ కుల సమీకరణ అనేది ఈరోజు మొదలైంది కాదు అయితే ఇప్పుడు తాజాగా ఎందుకు ఈ కులాల ప్రస్తావన వచ్చింది అంటే ప్రతిదానికి కూడా గత ప్రభుత్వం ఏం చేసింది కులాల విషయంలో ఎంతటి ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పటి ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చింది అనేది ప్రతి ఒక్కరూ విశ్లేషకులు కానివ్వండి రాజకీయ సీనియర్లు కానివ్వండి రాజకీయ పెద్దలు కానివ్వండి ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు అదే చేస్తున్నారు గతంలో చంద్రబాబు గారు ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనే దానికి సంబంధించి ఎప్పుడైతే ఒక పక్క మండలి రద్దుకు నిర్ణయం తీసుకుంటున్నారో ఆల్రెడీ మండలిలో ఉన్న ఈ రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయో వాళ్ళిద్దరినీ ఆల్రెడీ రాజ్యసభకు పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఈ రెండు మంత్రి పదవుల విషయంలో ఎటువంటి న్యాయం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఆ కులాలకి సంబంధించి సామాజిక వర్గ పరంగా చూసుకుంటే ఇప్పుడు అదే ఒక చర్చ జరుగుతుంది పిల్లి సుభాష్ చంద్ర బోర్ బోస్ గారి విషయం తీసుకుంటే ఆయన ఆయన సామాజిక వర్గానికి చెందిన అంటే గౌడ లేదంటే సెట్బల్జీ తెలంగాణలో గౌడ అంటారు అక్కడ ఆంధ్రాలో సెట్బల్జీ అంటారు కాబట్టి అక్కడ ఆ కులానికి చెందిన నేతకే పదవి ఇవ్వాలి అనేది వాస్తవంగా అందరూ అనుకుంటున్న పరిస్థితి అలాగే మోపుదేవి వెంకటరమణ గారు ఆయన సంగతి చూసుకుంటే మత్స్య మత్స్యకారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ మత్స్యకారి సామాజిక వర్గానికి చెందిన నేతకే పదవి కట్టుబెట్టాలి అయితే మోపిదేవి విషయం పక్కన పెడితే కాసేపు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పెడని ఎమ్మెల్యే జోగి రమేష్ లేదంటే పలమునూరు ఎమ్మెల్యే వెంకట గౌడు వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరికి పదవి ఇవ్వాలి కానీ అలా ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి వీళ్ళిద్దరిలో మంత్రి పదవి దక్కే అవకాశం చాలా తక్కువగా ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా నుంచే వినిపిస్తున్నాం అంశం ఒకవేళ మంత్రి పదవి గనక ఇవ్వకపోతే ఆ సామాజిక వర్గం ఖచ్చితంగా అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకు అంటే గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ గౌడ సెట్పల్జీ వర్గానికి చెంది రెండు ఇద్దరు వ్యక్తులకి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళిద్దరిలో కేఈ కృష్ణమూర్తి అలాగే పితాని సత్యనారాయణ వీళ్ళిద్దరికి కూడా క్యాబినెట్లో చోటు కల్పించారు అప్పట్లో ఆయన కేఈకి డిప్యూటీ సీఎంకి పదవి కూడా ఇచ్చారు అప్పుడు సో ఇప్పుడు ఈ ఉన్న ఒక్క పదవిని కూడా ఈ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన ఒక్క పదవిని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరే వర్గానికి ఇవ్వాలి అని ఆలోచిస్తే అంటే ఈ కులానికి కాకుండా ఒకవేళ బీసీ సామాజిక వర్గంలోనే వేరే సామాజిక వర్గానికి గనక ఇస్తే ఈ కులానికి ఈ కు ఈ సామాజిక వర్గానికి అన్యాయం చేసినట్లు అవుతుంది అది ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాన్నించి వ్యతిరేకత తీసుకొస్తుంది అనే హెచ్చరికలు ఆల్రెడీ మొదలైపోయినాయి అంటే ఇది ముందస్తుగా సోషల్ మీడియాలో జరుగుతున్న హెచ్చరికల ప్రచారం అని అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం ఎక్కడ తీసేసుకుంటారో అలా తీసుకోవద్దు తీసుకుంటే ఆ కొలం నుంచి వ్యతిరేకత వస్తుంది అనే సంకేతాలు ఆయనకు పంపించే ప్రయత్నం అనుకోవాలా ఏదనుకోవాలో మొత్తం మీద కాకపోతే ఆ తరహా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే ఒక సున్నితమైన హెచ్చరిక ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతుంది చూద్దాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరుస్తారు ఈ మంత్రి పదవుల కేటాయింపు విషయంలో చాలామంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి ఇస్తారా లేదంటే వేరే సామాజిక వర్గానికి ఆ పదవిని కేటాయిస్తారా అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి